తండ్రి కొడుకులు నాలుగో భాగం మరియు చివరి భాగం బడి నుంచి ఇంటికి వచ్చిన సూరయ్యకి కడుపులో మాడిపోతోంది ఆయన కోసం వంటలక్క కూడా వాకిట్లో కనిపెట్టుకుంది రానాయన ఎప్పుడో పొద్దున్నది నాన్నం అంటూ వంటలక్క సోరయ్యను కూర్చోబెట్టి వడ్డించింది ఆయన అన్నం తింటూ ఉండగా పంతులు బాగా కొట్టాడా అని అడిగింది సూరయ్య మొహం ఎర్రబడింది సిగ్గుతో నా కోసం ఎవరైనా వచ్చారా అన్నాడు సూరయ్య మాట మార్చడానికి నీ కోసం ఎవరొస్తారు నా ఆయన అన్నది వంటలక్క సత్యం విషయం వంట వంటలక్క అడగాలనుకున్నాడు కానీ ఎలా అడగాలో తెలియలా అదృష్టవశాత్తు వంటలక్కే చెప్పింది మీ నాన్నగారి కోసం చాలా మంది వచ్చారు కానీ ఆయన కొంట్లో బాగున్నట్లేదు ఒకరిద్దరిని చూసి మరి ఎవరిని చూడండి వెళ్ళి గదిలో ముసుకు దని పడుకున్నాడు అని చెప్పింది వంట వంటలక్క ఎవరెవరు వచ్చారు అని అడిగాడు సోరయ్య వంటలక్క ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పింది సోరయ్య ఆదుర్ద జాస్తి అయింది గబగబా తిండి పూర్తి చేసి తన గదిలోకి వెళ్ళి తలుపు తట్టాడు ఎన్నిసార్లు తలుపు తట్టినా జవాబు లేదు సత్యం అని పిలిచాడు నువ్వా అన్నాడు సత్యం తలుపు తీ మాట్లాడాలి అన్నాడు సూరయ్య ఇప్పుడు నిద్రపోతున్నాను రాత్రికి మాట్లాడదాం అన్నాడు సత్యం సూరయ్య తలుపు తీయమని పెద్దగా అరిచాడు కానీ నౌకరు వచ్చి సూరయ్య రెక్క పట్టుకుని కిందకి లాక్కెళ్ళాడు నీ సంగతే బాగాలేదు అల్లరి చేస్తే మీ నాన్నగారు మక్కలు ఇరగ ఇరగొడతారు అని హెచ్చరించి నౌకరు వెళ్ళిపోయాడు సూరయ్యకు ఇంకో ఉపాయం తట్టింది తనకు వ్యవహారాలు ఉన్న వాళ్ళందరికీ ఉత్తరాలు రాద్దాం అనుకున్నాడు కానీ తన దస్తూరి చూస్తే ఎరిగిన వాళ్ళు గుర్తించేటట్టుగా లేదు సూరయ్య దీర్ఘమైన ఆలోచనలో పడ్డాడు ఎటు చూసినా తప్పించుకునే మార్గం లేదు మళ్ళీ కాసేపటికి బడికి వెళ్ళాలి సూరయ్య తన సొంత విషయమే ఆలోచిస్తాడా ఇంటి వ్యవహారాలే ఆలోచిస్తాడా సత్యం రహస్యం బయటపడే వరకు తన సంగతి ఎవరు పట్టించుకోరు అంతదాకా తను ఎక్కడికైనా పారిపోతే చాలా చిక్కులు వదిలిపోతాయనిపించింది ఈ సంగతి సత్యానికి తెలిస్తే పోనివడు డబ్బు దొరికే ఉపాయం లేదు డబ్బు లేకుండానే పారిపోదాం అనుకున్నాడు వంట లెక్క కానీ ఇంట్లో నౌకర్లు కానీ చూడకుండా ఇంట్లో నుంచి బయటపడి స్టేషన్కిసి నడిచాడు సూరయ్య మధ్యాహ్నం రెండున్నరకు బండి ఉంది అది ఎక్కిపోవచ్చు ఎక్కడికి పోవాలి ఏం చేయాలనేది అతను ఆలోచించలేదు పగలల్లా సత్యం గదిలో కూర్చొని తలుపు బిడాయించుకున్నాడు ఎవరో డబ్బు బదులు కావాలని వచ్చారు వాళ్ళెవరో కూడా తెలియకుండా లేకుండా వంటలక్క చేతికి పది రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇమ్మన్నాడు మరెవరో వచ్చి తమకు సూరయ్య ఇరవై రూపాయలు బాకీ ఉన్నాడని చెప్పాడు ఆ డబ్బు కూడా ఇచ్చి పంపాడు ఇంకెవరో చిన్న వ్యవహారం మాట్లాడాలని వచ్చారు సత్యం బయటికి రాలేదు అదంతా సత్యానికి ఇరకాటంగానే ఉంది కానీ ఇంతకన్నా అతనికి భయం వేసింది ఏంటంటే వంట లక్కకి ఇంట్లో నౌకర్లకి తన గురించి అనుమానం కలగసాగింది వంటలక్క తన కేసు అదే అదొక మోస్తరుగా చూస్తోంది తన సూరయ్య కాదని ఎవరో అనుకునే ధైర్యంతో వచ్చాడు అనుకోరనే ధైర్యంతో ఉంటూ వచ్చాడు సత్యం కానీ ఆ ధైర్యం ఇప్పుడు దిగజారసాగింది తన మాటల్లోనూ చేతల్లోనూ తన లక్షణాలు ఏమవుతుంది అనుమానం కలగనే కూడదు కానీ కలిగితే అది క్షణంలో నమ్మకంగా మారుతుంది ఈ మార్పు అచ్చగా తనలోనే అయితే అంత ఇబ్బంది లేకపోను తన తండ్రి కూడా కాస్త తన మాదిరిగా ప్రవర్తించట్లా మొదట లేదు కానీ ఇప్పుడిప్పుడు తండ్రిని చూడగానే ఆయన మొహం చప్పును పోల్చుకోవడానికి వీలవుతోంది ఎనిమిది తొమ్మిది ఏళ్ల లేత మొహంలో ఎక్కడో యాభై ఏళ్ల వాడి ఛాయలు ఉన్నాయి అర్థం చూసుకుంటే తన మొహంలో కూడా కుర్ర లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ లక్షణాలు పైవాళ్ల మట్టుకు చూడవా చూడరా లెక్క చూసే ఉండాలి పొద్దు కూకింది చీకట పడింది కానీ సత్యం బయటికి రావడానికి సాహసించలేదు తన తండ్రి కోసం రాత్రి పొద్దుపోయి అక్కడ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఎనిమిది గంటల వేళకు వంట లెక్క పైకొచ్చి బాబు అబ్బాయి జాడలేదు అని చెప్పింది బిలో నుంచి తిరిగి రాలేదా అన్నాడు సత్యం సాయంకాలం బడికే పోలేదు ఎక్కడికైనా ఆడుకోవడానికి పోయాడు అనుకున్నా అంది లెక్క అదేమిటి కోప్పడి బడికి పంపకపోయావా అన్నాడు సత్యం ఇప్పుడు అబ్బాయిని లేదు వెనకటి అబ్బాయి కాదు మిమ్మల్ని కోపడం అన్నా కోప్పగానే అబ్బాయికి చూడటానికి భయంగా ఉంది అందువంటలక్క సత్యం అనుకున్నదంతా అవుతోంది ఇక నిజం ఎంతో కాలం తాగదు ఏమైనాడో అన్నాడు సత్యం తన తండ్రి ఏదో ఉపాయం చేసి ప్రపంచానికి నిజం చెప్పేస్తాడని భయపడుతూ సత్యం ఆ మాట అన్నాడు అబ్బాయికి వచ్చిన భయమేం లేదు మీరు వచ్చి భోంచేయండి అందు వంటలక్క నేను ఇప్పుడు రాను ఇంకా తాగి తింటా అన్నాడు సత్యం ఇంకా నయ్యం అన్నం తిన్న తర్వాత రెండు గంటలన్న మేలుకుండాలని వైద్యులు చెప్పారా పెందలాడి రెండు మెతుకులు తినండి అసలే జబ్బు మొహాలు అని వంటలక్క వెళ్ళిపోయింది సత్యం మరో మాట్లాడకుండా వెళ్ళి భోజనం చేశాడు భోజనం చేసి చేయిగడుకున్న లోపలికి వస్తుండగా రోయ్ సోరయ్య అంటూ ఓ పెద్ద మనిషి వచ్చాడు ఆయన చూడగానే సత్యం పై ప్రాణాలు పైన పోయి ఎందుచేతంటే ఆ వచ్చిన ఆయన న్యాయవాది తన తండ్రికి బాల్య స్నేహితుడు తండ్రి న్యాయస్థాన వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు తరచూ రాడు కానీ వచ్చినప్పుడల్లా ఎవరికి అర్థంగా అనే విషయాలు మాట్లాడిపోతూ ఉంటాడు తన తండ్రి వినని తన తండ్రి ఏ పని ఉన్నా మానుకుని ఈతో మాట్లాడతాడు పరందామయ్య గారు స్వతంత్రంగా సత్యం వెంట వచ్చాడు కుర్చీలో కూర్చుని ఏమిటేమిటో మాట్లాడాడు అంత న్యాయస్థానం వ్యవహారమే సత్యానికి ఒకటే అర్థమైంది రేపు న్యాయస్థానానికి వెళ్ళాలి సూరయ్య సాక్ష్యం అతి ముఖ్యమైన సాక్ష్యం ఏ ప్రశ్నలకు ఏ సమాధానాలు ఇవ్వాలో పరంధామయ్య చాలాసేపు చెప్పాడు ఒక్కటి సత్యం బుర్ర ఎక్కలే సత్యం బుర్రలోకి ఎక్కలేదు రేపు తను న్యాయస్థానానికి వెళ్ళటమా వెళ్లకుండా తప్పించుకోవటమా అని ఆలోచిస్తున్నాడు పది గంటల దాకా కూర్చుని పరంధామే వెళ్ళిపోయాడు కానీ అంత సత్య ఎంతకీ సత్యానికి పట్ల తన తండ్రి ఏమైనట్టు రేపు తన సంగతి ఏమయ్యేటట్టు అకస్మాత్తుగా సత్యానికి తండ్రి మీద గౌరవం కలిగింది ఈ ప్రపంచం తన తండ్రిది తనది కానే కాదు ఈ విషయం తాను విచారించడం అనవసరం తన తండ్రిని అన్నడు సరిగా అర్థం చేసుకోక అన్యాయం చేశాడు తండ్రి తనకి ఏం అపకారం చేశాడు చదువుకోమన్నాడు భయభక్తులతో ఉండమన్నాడు తన తండ్రి భయభక్తులతో చదువుకోబట్టే కదా తాను చేయలేని వ్యవహారాలన్నీ చేస్తున్నాడు భగవంతుడి దయ వల్ల తను మళ్లీ చిన్నవాడైతే ఎన్నటికీ తన జీవితం గురించి విచారించకూడదు అనుకున్నాడు సత్యం అదే సమయంలో ఇంటి మెట్ల మీద సోరయ్య కూర్చునున్నాడు చీకట్లో జరిగింది ఏమిటంటే సోరయ్య రెండున్నర గంటల బండి ఎక్కాడు రెండు మూడు స్టేషన్లు దాటగానే టికెట్ కలెక్టర్ కూడా వచ్చి టిక్కెట్ అడిగాడు నిజంగా పసివాడైతే అంత బెక్క మొహం మొహం పెట్టకపోవును సోరయ్య కానీ అన్నీ తెలిసిన వాడు కనుక టిక్కెట్ కలెక్టర్ చూడగానే సోరయ్య తప్పు చేసిన మొహం పెట్టాడు సోరయ్య జేబులో దమ్మిడి లేదు చంపలు రెండు వాయించి నుంచి దింపేశాడు టికెట్ కలెక్టర్ చేసేది లేక సోరయ్య కాళ్ళు ఈడ్చుకుంటూ పదహారు మైళ్ళ దూరం నడిచి తిండికి మాడుతూ దుమ్ము కొట్టుకుని రాత్రి పదకొండింటికి ఇల్లు చేరుకున్నాడు తలుపు తట్టి పిలిస్తే అందరూ తలో ప్రశ్న అడుగుతారు అందుచేత మెట్ల మీద కూర్చుని ముందు జరగవలసిన దాని గురించి ఆలోచిస్తున్నాడు ఇక తాను కుర్రవాడిగా ఒక్కరోజు కూడా గడపలేడు ఈ ప్రపంచం కుర్రవాళ్ళది కాదు తాను ఒకప్పుడు కుర్రవాడే ఉండి కూడా వాళ్ళ కష్ట సుఖాలు మరిచాడు తన కొడుకు మొండితనమే చూశాడు కానీ వాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఆలోచించలేదు వాడిని ఆపేక్షగా పలకరించి ఎంత కాలమైంది కన్నతండ్రి ఎవడైనా ఇలా చేస్తాడా భగవంతుడి భగవంతుడిదే వల్ల మళ్ళీ తాను ఎప్పట్లాగా అయితే మాత్రం కొడుకుని ఎంతో ఆపేక్షగా చూస్తాను అనుకున్నాడు వాడి కష్టం కలగనివ్వకూడదు అనుకున్నాడు అదంతా చూస్తున్న లక్ష్మి అమ్మవారి సత్యన లక్ష్మి అమ్మవారు సత్యనారాయణ స్వామి వారితో పాపం వాళ్ళిద్దరు కోరికలు చెల్లించండి అంది సరేనన్నారు స్వామివారు మెట్ల మీద కూర్చున్న సత్యం ముసలివాడైపోయాడు లోపల గదిలో మంచం మీద పడుకున్న సూరయ్య కుర్రవాడైపోయాడు ఇక వాళ్ళిద్దరు సుఖంగా ఉంటారు అన్నది అమ్మవారు ఏం జరుగుతుందో ఇప్పుడే చూద్దు గాని అన్నాడు స్వామివారు సూరయ్య మెట్ల మీద లేచి నిలబడ్డాడు చాలా ఎత్తు లేచినట్టు ఆయనకు అనుమానం తట్టింది కానీ తన స్వరూపం మారినట్టు ఇంకా ఆయనకి తెలియలే తలుపు గట్టిగా తడితే ఇంటి పదిలు ఇగుస్తారు అనేక ప్రశ్నలు వేస్తారు ఒకరికైతే ఏదో ఒకటి చెప్పొచ్చు అందుకని సూరయ్య మెల్లిగా తలుపు తట్టాడు వంటలకు వచ్చి తలుపు తీసింది సూరయ్యను చూసి ఆశ్చర్యపోతూ మీరు బయటికి ఎప్పుడు వెళ్ళారు గదిలో పడుకున్నారు కదా తలుపు ఎవరేసారు అని అడిగింది కానీ సూరయ్యకి వంట లెక్క ప్రశ్నలు ఏమి వినిపించట్ల ఇంతకాలానికి గాను వంట లెక్క తనని ఎప్పటి మాదిరిగా బాబు అని పలకరించింది మొహం తడువుకున్నాడు మీసాలు కళ్ళజోడు తగిలే నెత్తి బట్టతల సంతోషం పట్టలేక సూరయ్య కళ్ళ వెంట కన్నీరు ప్రవాహంగా గారింది ఏదో అనబోయాడు కానీ మాట రాలేదు వంటలక్క గొంతు విని సత్యం మెట్టు దిగి వచ్చి తన తండ్రిని చూసి నిర్ఘాంతపోయాడు తన చేతులకేసి చూసుకున్నాడు సత్యాన్ని చూడగానే సోరయ్యకి బగ్గుమని మండిపోయింది ఈ వెదవే కదా తన నిండి కష్టాలు కలిగించాడు అనుకున్నాడు తనను బడికి పంపించాడు పంతుల చేత కొట్టించాడు గోడ కురిచి వేయించాడు తన శరీరం దొంగిలిచ్చాడు తన పడక గది కాగేసి తన తాళపు చెవులు డబ్బు అన్ని లాక్కున్నాడు వేదవా నీ ఆట ఇప్పటికి కట్టిందా అని సోరయ్య రంకెబెట్టాడు సత్యానికి కూడా తండ్రిని చూస్తే మండిపోయింది తన తండ్రే తనకు ఆ మొసలి శరీరం అంటగట్టాడు ఇంత తినటానికి లేదు పరిగెత్తడానికి లేదు ఎక్కడానికి లేదు ముసలితనంలో తన శరీరం లాక్కొని కుర్రాడల్లే తిరిగాడు అప్పుడు తన మీద కొప్పడుతున్నాడు నా ఆటే కాదు నీ ఆట కట్టింది అన్నాడు సత్యం పట్టలేని ఆగ్రహంతో చూసావా వాళ్ళ లోపాలను వాళ్ళు సవరించుకోవాలి మనం ఏమీ చేయలేము మనం ఇచ్చిన రెండు వరాలు మరిచి వీళ్ళు మళ్ళీ అప్పట్లాగే ఉన్నారు అన్నారు స్వామివారు ఈ కథ నాలుగో భాగంతో పరిపూర్ణమైపోయింది ధన్యవాదాలు థ్యాంక్ యూ